తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. ఒక వసంతంలా వచ్చినటువంటి ఒక మహాకవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వసంతంలా వచ్చినటువంటి ఆ వ్యక్తి మళ్ళీ మనందరికీ అందకుండా గగనానికి ఎగిరిపోయారు. ఏదో పెద్ద పని ఉన్నట్టుగా, ఎవరో పిలుస్తున్నట్టుగా అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక కవి దూరం అవడం అనేది ఒక అది తెలుగు సినిమా సాహిత్యానికి గొప్ప లోటు. ఎందుకంటే కవిత్వాన్ని పాటగా రాయగలిగే సమర్థులు చాలా తక్కువ మంది ఉంటారు. మన ఈ జనరేషన్లో మనందరూ చేసుకున్నటువంటి ఒక అదృష్టం కారణంగా ఆయన మన మధ్య ఉండి ఉన్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప పాటల్ని రాసి వాటిని మనం వినడమే కాదు పాటల గురించి ఆలోచించేటట్టుగా రాసినటువంటి ఒక మహాకవి ఆయన. ఆ మహాకవి ఈరోజు తెలుగు సినిమా సాహిత్యానికి అన్యాయం చేసి గగన లోకానికి ఎవరికి అందరంత దూరం వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.